తెల్లవారింది. బ్రాహ్మీ ముహూర్త సమయం అయింది. ఆ తెల్లవారుజాము సమయంలో నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్ర లేవగలిగినటువంటి అలవాటు చాలా చాలా గొప్ప అలవాటు. అది జీవితంలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. అది లేవడం ఎంత గొప్పదో లేచిన తరువాత చెయ్యవలసినటువంటి ధర్మానుష్ఠానమునందు అనురక్తి ఉండడం కూడా అంత అవసరం. మహీకృతా పర్వతరాజి పూర్ణ శైలాకృతాః వృక్షవితాన పూర్ణాః వృక్షాకృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పం కృతం కెసరపత్ర పూర్ణం. భూమండలాన్నంతటిని చిత్రించిన తివాచీ మీద కాలు పెట్టడం, భూమండలం మీద కాలు పెట్టడమే, మనం భూమి మీద కాలు పెడుతున్నాం. కనీసం కిందకి దిగేటప్పుడు అమ్మ తప్పక కాలు పెట్టి తిరుగుతున్నాను క్షమించమని నేల మీద పడి భూదేవికి నమస్కారం చెయ్యాలి. అమ్మా సముద్రవసనే దేవి పర్వత స్థలమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే, తప్పక కాలు పెడుతున్నానమ్మా నన్ను క్షమించమని అడిగి కాలు పెట్టాలి. వాడు దిగుతూనే కామాతురతతో బ్రాహ్మీ ముహూర్తంలో సీతమ్మ తల్లి ఎందు కలిగినటువంటి కామం చేత ఒళ్ళు తెలియని స్థితిలో నిద్రలేస్తే ప్రభువు నిద్రలేచాడని మంగళవాయిద్యాలు మోగిస్తే అక్కడ నిద్రపోతున్నటువంటి మిగిలినటువంటి స్త్రీలందరూ లేచి రావణుడు వెడుతున్నాడని కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా తాగినటువంటి ఆ మధువు యొక్క ప్రభావం ఇంకా విరగకుండా ఉన్న కారణం చేత ప్రజాపతులలో ఒకడైనటువంటి పులస్య బ్రహ్మ కుమారుడైనటువంటి విశ్వసో బ్రహ్మ కుమారుడైన రావణ బ్రహ్మ వేదం చదువుకున్నవాడు, ఘన జట చెప్పినవాడు, నిత్యాగ్నిహోత్రీకుడు, శివార్చన చేసేవాడు, బ్రాహ్మీ ముహూర్తంలో పరకాంత ఎందు కామంతో సురాపానం చేస్తూ కళ్ళుకుండా వెనక తీసుకెడుతుంటే మధ్య మధ్యలో తాగుతూ ఉత్తరీయం విలాసంగా తుడుచుకుంటూ నడిచి శిశుపావృక్షం దగ్గరికి వెళ్ళాడంటే వాడిది ఎంత హేయమైన ప్రవర్తనో. పరకాంత ఎందు తెల్లవారుజామున అసలు అనురక్తి ఏమిటి? అంతకన్నా దోషం ఇంకోటి ఉంది, ఆ సమయమే బ్రాహ్మీ ముహూర్తం. అటువంటి సమయంలో పరకాంత ఎందు అనురక్తి, వాడికి తెల్లటి గొడుగు పట్టడమా, నడిచి వెడుతున్నాడు. వెళ్ళి వాడు అన్ని ఆభరణములను వేసుకుని అటు ఇటు చెదిరిపోయి ఉంటే విలాసంగా వాటిని సర్దుకుని వెనక వాడి యొక్క ఉత్తరీయం వేలాడుతుంటే కొంతమంది పరిజన ఎత్తి పట్టుకుంటే ఎక్కడ మధ్యలో తాగుతాడో అని బంగారు పాత్రలో కళ్ళు తెస్తుంటే భేరీ మృదంగాది తాళములతో ఆ మంగళధ్వనులతో వాడు ఆ అశోకవనాన్ని చేరుకుంటే హనుమ వీణ్ణి దగ్గరగా ఇప్పుడు చూడగలుగుతున్నానని ఆయన తేజస్సు చూసి కొమ్మల మధ్యలో ఇరుక్కుని ఆకుల చాట్న కూర్చుని ఉండగా వచ్చేస్తున్నాడు రావణాసురుడిని సీతమ్మ తల్లి. అదే పనిగా వాడు చూసేటటువంటి అవయవములు ఏ ఉన్నాయో అటువంటి తొడలు వక్షస్థలము వీటిని వాడి కంట పడకుండా ఉండడం కోసమని బాగా దగ్గరగా కూర్చుని సర్దుకుని వాడి వంక తిరగకుండా వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ప్రాతకాలంలో ఒక పరకాంత దగ్గరికి వెళ్ళి మహాపతివ్రత దగ్గర ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించని వాడు ఒక గొప్పవాడా, వాడు మహాపురుషుడా వాడు. వాడు అక్కడికి వెళ్ళి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే మహర్షి అంటారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. అది ఒక గొప్ప దేవాలయం. ఎక్కడుందయా వెళ్ళి దర్శనం చేసుకొస్తామన్నారు. చాలా గొప్ప దేవాలయం అండి, శ్మశానం మధ్యలో కట్టామన్నారు. ఎవరు పెడతారు? శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. శ్మశానం మధ్యలో కట్టిన దేవాలయానికి ఎవరు ఎలా వెళ్ళరో అలాగే ఇన్ని అలంకారాలు చేసుకున్నా, అంత గొప్ప పంచ కట్టుకున్నా, అంత డాబుగా ఉన్నా, అంత తపశ్శక్తి ఉన్నా, 10 తలకాయలున్నా, రోమకూపములలోంచి తపశ్శక్తి యొక్క తేజస్సు పైకి కొడుతున్నా, అన్ని ఆభరణములను వేసుకున్నా, అంతమంది విలాసంగా అనుభవిస్తున్నా, అంతమంది సేవకులున్నా, గొడుగు పట్టినా, మంగళవాయిద్యాలు మోగుతున్నా, ఇన్ని ఆభరణములతో ఉన్నా చూడడానికి వాడు మాత్రం లోకమునకు భయకారకుడే. కాబట్టి వాడు శ్మశానం మధ్యలో కట్టినటువంటి గుడి వంటి వాడు అన్నారు మహర్షి.